ఇంట్లో అడవిలో పెండ్లైనా పిల్లగాని పెండ్లైనా అంత నాయన చేతుల మించలే నడుస్తది సుట్టాలు పక్కాలు పనులని సగవేడతారు గాని అన్ని దగ్గర ఉండి చూసుకోవాల్సింది తండ్రే లగ్గంలో కూకొని పూజలు చేసుడు కన్యాదానం చేసుడు పెట్టుబోతలు పెట్టుడు ఇట్లా బొచ్చడి పనులు ఉంటాయి గింత సుత్త రీకామ్ లేకుండా బిజీ బిజీ ఉంటాడు ఏ పెండ్లైనా ఇంటి పెద్ద అట్లనే ఉంటాడు అని అంటురులే కానీ గీడట్లా గాలే మరి ఏమైందంటే లీడర్లంతా తలో చెయ్యేసి గీ శెల్లె పెండ్లి చేసిండ్రు ఎవ్వల్లేరేమో అనుకునేరు అమ్మ నాయన సుట్టాలు అందరు ఉన్నారు గీ పిలగాంతోని పెండ్లి ఖాయం చేసిండ్రు సుత కానీ పనులన్నీ దగ్గరుండి చూసుకోవాల్సిన నాయన తాగుడికి ఎగవడి పెండ్లి రేపనంగా ఇంట్లోకి వెళ్ళేటో వెళ్ళిపోయిండట చేతుల షిల్లి గవ్వలేక ఏం చేయాలనో తెలియక గోసంతా ఊరి వాట్సాప్ గ్రూప్లో చెప్పుకుంటే ఏం రందివడక శెల్లే మేమున్నామని నపరోషయ్యేసిండ్రన్నట్టు యాదాద్రి భువనగిరి జిల్లా రాచకొండ ఊళ్ళో జరిగింది ఇట్లా ముచ్చట తెలిసి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు 100,000 రూపాయలు పంపితే పాత ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి సారు పిల్ల పిల్లగానికి పట్టుబట్టలు పెట్టి భోజనాలు అరుచుకున్నాడు హగో సారే వడ్డిస్తున్నాడు అందరికి ఒకలు పుష్టమట్టలు బడిబాసన్లు ఎవ్వరికి దోషిన సాయం వాళ్ళు వేసిండ్రు ఆగిపోతుంది అనుకున్న లగ్గం అందరు గుడి వేసినందుకు షెల్లె తరపున మా తరపున అందరికి క్షణార్థులు